నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఈ వీడియో పూర్తి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకున్నటువంటి ద్వాదశ రాశులు, 27 నక్షత్రాలు, 108 పాదాలు. మరి మనకున్నటువంటి ద్వాదశ రాశులు మహాద్భుతాలు సృష్టించేటువంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. దీనిలో వేరియంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక ఇనుమును, ఇనుప ముక్కను అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందండి? స్పీడ్గా దాన్ని గుంజేస్తుంది. అంటే అయస్కాంతానికి ఇనుమును గుంజుకునే గుణం ఉంటుంది, ఆకర్షిస్తుంది. అలాగా ధనాన్ని ఆకర్షించే రాశులు కూడా ఉన్నాయండి. ధనాన్ని ఆకర్షించే రాశులు ఉంటే వాళ్ళు ధనవంతులు అవుతారు. నేను చెప్పే విషయం ఏంటంటే వీళ్ళు తొందరగా బాగుపడతారండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళలో ఈ ధనాన్ని ఆకర్షించే రాశులలో పుట్టినటువంటి వారు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ధనం ఎక్కువగా ఉంటుంది, బాగా సంపాదిస్తారు, కోటీశ్వరులుగా ఎదుగుతారు. అది ఏ రంగంలోనైనా వాళ్ళు ఆగరండి, టాప్ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తారు. ఇది అది అది ఇది కాదు, ఏ దానిలో పెట్టుబడులు పెట్టినా కోటీశ్వరులు కోట్లకు సంపాదిస్తారు. మరి ధనాన్ని ఆకర్షించే రాశులు నేను చెప్తున్నటువంటి రాశులేనండి. తులారాశి, ఈ తులారాశిలో పుట్టారంటే మీరు ఏ వ్యాపారం చేసినా కూడా ఆ వ్యాపారంలో గుంజేస్తారండి, లాభాన్ని గుంజేస్తారు. నేను రీసెంట్గానండి, అంటే మామూలుగా ఒక 5 ఇయర్స్ క్రితం ఒక అతనికి చెప్పానండి, ఒక ఎకరా భూమి ఉంది, అప్పులు ఒక 10 లక్షలు ఉన్నాయి. ఈ అతను ఏం చెప్పాడంటే, ఈ ఎకరా భూమిని అమ్మేసి నేను అప్పులు కట్టుకుంటా సార్ అని చెప్పాడు. నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు. అతను చెప్తున్నాడు, ఈ ఎకరా భూమి ఉంది సార్, నాకు 10 లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయి, అది అమ్మితే 20 లక్షలు వస్తాయి, ఇంకో 10 లక్షలు పెట్టి బిజినెస్ చేస్తానని చెప్పాడు. అంటే నేను అతనికి చెప్పానండి, మీరు నా దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏ భూములు, ఏ జాగాలు, ఏవి అమ్మనవసరం లేదు. మరి ఎలా సార్, మరి ఎలా అంటే, చూడు చూడు, నేను చెప్పినట్టు చేసుకో, నీకు చూడు అని చెప్పాను. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఉన్న ఎకరంలోనే సాగు చేసుకున్నాడు. సాగు చేసుకొని నీకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నువ్వు బయట నుండి అప్పు తీసుకొచ్చుకొని అలాగే ఉంచుకో. ఇప్పుడు ఒక అతను ఆగట్లేదు నీకు డబ్బు, బయట నుండి తీసుకొచ్చి ఇంకోటి కట్టేసి కష్టపడు, ఈ భూమిని కాపాడుకో అని చెప్పాను. అతని డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుందండి, తన రాశి కూడా చాలా చక్కటి రాశి, తులారాశి. ఈ తులారాశి నేను చెప్పాను కదా, ధనాన్ని ఆకర్షిస్తుంది. తర్వాత అతను వాస్తవానికి ఏంటంటే, ఆ 10 లక్షల రూపాయలు నిదానంగా ఒక 3 ఇళ్లలో తీర్చాడండి, 3 సంవత్సరాల్లో తీర్చేశాడు. 3 సంవత్సరాలు తీర్చిన తర్వాత 20 లక్షల రూపాయలకు అమ్ముకుంటే అప్పుడు పొలము ఇప్పుడు ఎంత ఉంది తెలుసా, 4 కోట్లు ఉందండి. మెయిన్ రోడ్డుకి ఫస్ట్ బిట్టు ఎకరా భూమి, అప్పుడు 20 లక్షలు అంటే మహా ఎక్కువ అండి. ఈ 10 లక్షల రూపాయలకి ఇంట్రెస్ట్ వేస్తే 2 రూపీస్ చొప్పున ఎంత అండి, 2,40,000 రూపాయలు ఒక సంవత్సరానికి వేసుకుందాం, 2,50,000 వేసుకో, 3 సంవత్సరాలకు 7.5 లక్షలు. 7.5 లక్షలున్నో అతని అప్పు అసలు 10 లక్షలు, 17.5 లక్షలు అయిపోయినాయి. 20 లక్షలు వేసుకోండి, పోనీ 20 లక్షలు వేసుకోండి, బారు వడ్డీ, చక్ర వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ అని మొత్తం 20 లక్షలు వేసుకోండి. ఇప్పుడు తన స్థలము ఎంత ఉందండి, 4 కోట్ల రూపాయలు. 20 లక్షలు తీసేస్తే 3,80,00,000. ఇప్పుడు తన లైఫ్ అలా మారింది. నేను కనుక అతన్ని అడ్డుపడకపోతే ఈరోజు 20 లక్షలకు ఆ పొలం అమ్మేసేవాడండి. భగవంతుడు ఉన్నాడండి, అతనికి అలా కల్పించాడు. ఆ టైంలో నా ప్రోగ్రాం చూసి నా దగ్గర కూర్చొని సలహాలు ఇవ్వడం వలన అతను బాగుపడ్డాడు. కాబట్టి తులారాశి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కుంభరాశి, మకర రాశి, కన్యారాశి, మిథున రాశి, ఈ 5 రాశులలో పుట్టినటువంటి వారు ధనాన్ని ఆకర్షించేంత శక్తి వీళ్ళకు ఉంటుందండి, వీరు కోటీశ్వరులు అవుతారు. కాబట్టి మీ ఇందులో మీ రాశి కనుక ఉన్నట్టయితే మీరు చాలా అదృష్టం ఉంటుంది. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చూసుకుంటే చాలా మంచి ఫలితాలు తప్పకుండా అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది ఎందుకు కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.